కర్నూలు జిల్లా మండల కేంద్రమైనటువంటి వెల్దుర్తిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బొమ్మన శివశంకర్ రెడ్డి, బొమ్మిరెడ్డి పల్లె సుబ్బారాయుడు, మండల తెలుగుదేశం అధ్యక్షుడు బలరాం గౌడ్, నాగేశ్వర రెడ్డి, రామకృష్ణాచారి, వెంకటరాయుడు, విజయ, శశి, సుధాకర్ గౌడ్, రామచంద్ర నాయుడు, తిరుమలేష్ గౌడు, బజారు రాంబాబు, రామకృష్ణ, రామచంద్రుడు, ఎల్లమ్మ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మరి గౌరవనీయులు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, బడుగు బలహీన వర్గాల ఆశాయుత అయినటువంటి ఎన్టీ రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మా తెలుగుదేశం పార్టీ మండల తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, మన ఎన్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు బడుగు బలహీన వర్గాల కోసం అంటే అందరికీ ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టడానికి బట్ట అనే నామధేయంతో ఈ పార్టీని స్థాపించాడు. మరి అందరికీ తెలుసు మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే అది ఒక బడుగు బలహీన వర్గం అంటే అందరూ బీసీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే కూడా ఒక ఎన్టీ రామారావు గారికి తినేమని చెప్పి కూడా ఈ సభలో తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో ఈరోజు చూస్తున్నది మరి రాబోయే ఎలక్షన్లో ఈ సైకో ముఖ్యమంత్రిని గద్దెదించి మన తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసి అత్యధిక మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి సభ్యులు అయితే గారు వర్గీయ ఎన్టీ రామారావు గారు వర్ధంతి 27వ వర్ధంతి పురస్కరించుకొని ఇక్కడ వచ్చిన అటువంటి తెలుగుదేశం మండల నాయకులకు, కార్యకర్తలకు అందరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మన ఆంధ్ర ఆత్మ అభిమానంతో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. ఎందుకంటే ఈ మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి మన ప్రజల్లో కూడా చైతన్యం జరిగింది, అమల్లోకి తేవడం జరిగింది ఈ మండల వ్యవస్థని. అదేవిధంగా ప్రజలకి ఏమి కావాలా, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట అనే ఉద్దేశంతో ఈ పార్టీ స్థాపించడం జరిగింది. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మనం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మన 28వ వర్ధంతి చేసుకోవడం జరిగింది. కాబట్టి మన ఎన్టీ మండలం నాయకులు 25వ తారీఖు మన చంద్రబాబు నాయుడు మన పత్తిపుణ్య రావడం జరుగుతుంది. రేపు మన పత్తిపుణ్యకి ఎవరైనా అంటే మనకి రేపు నాయకులు వస్తున్నారు, ఎవరైనా మన నాయకులు వచ్చే అవతారు ఉంటే రేపు సరే మన స్టేజీ అన్ని ఏర్పాటు తెలియజే. కాబట్టి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావచ్చు. రేపు అంత నాయకులు కూడా బీసీ చంద్ర మన జిల్లా అధ్యక్షుడు మరి ప్రభాకర్ చౌదరి అందరూ రావడం జరుగుతుంది. కాబట్టి మీరు మైండ్ నాయకులు అందరూ కావాల్సిందిగా కోరుకుంటాం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తెలుగుదేశం నాయకులకు మన పెద్దలు కొల్లగొమ్మి నాగశెట్టి గారు 28వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన ఒక విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, పేదల పాలిత బడుగు వర్గాల ఆచార జ్యోతి. ఎందుకంటే ఆ రోజులనే 2 పలికి యూరోపియం పథకం పెట్టి పేదలని కడుపు నింపడం జరిగింది. అంతేకాదు తెలుగంగ ప్రాజెక్ట్ ఆ రోజు నిర్మించి అనేక మంది రైతులకు ఆహతిని తీర్చడం కాక పంట పొలాలకు నీరు అందించి వారి ఆకలి చప్పుడులను లేకుండా చేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. మండల తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలు అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటూ
ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి 28వ వర్ధంతి ఇలా వెల్దుర్తి మండల తెలుగుదేశం ఆఫీస్లో జరుపుకోవడం జరుగుతుంది. వచ్చే సంవత్సరానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ, పి శర్మ గారు ఎమ్మెల్యేగా ఉంటూ, వచ్చే సంవత్సరం 18వ తేదీ వచ్చే 2025 జనవరి కల్లా ఎమ్మెల్యేగా ఇక్కడ మళ్ళా వర్ధంతి జరుపుకుంటామని, వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ అధికారం రావడం ఖాయమని అవకాశం ఇస్తున్నాను.